ఏంటి ఇంకా యాంకర్ రాలేదు, టైం అవుతుంది. సారీ సార్, కొంచెం లేట్ అయ్యాను. స్టార్ట్ చేద్దాం సార్. దండాలు 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 అండి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ టాక్ షో ఇస్మార్ట్ కంగారు. సో ఈరోజు మన ఒక స్పెషల్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. మరి ఆయన ఒక చాలా ఫేమస్ రైటర్ అండి. మరి ఆయన కలంతో ఎన్నో రచనలకి ప్రాణాలు పోసారట. మరి సో లెట్ మీ వెల్కమ్ టు ది షో ది ఫేమస్ రైటర్ పంజాగుట్ట పారిజాతం గారు. పంజాగుట్ట పారిజాతం, ఇది వెరైటీగా ఉంది. ఏదైతే మనకి ఎందుకు రైటర్ల పేర్లు అలాగే ఉంటాయి. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్. ఏ సార్, ఏంటి మేడం అని పిల్లలు? ఏంటి కొంచెం తేడా కడుతుంది. సర్లే మనకిందలే, నన్ను కరెక్ట్ టైంకి రమ్మని నువ్వెందుకు లేట్ వచ్చావు? అంటే నా బుల్లెట్ బండి కిక్ రోడ్ పనిచేయట్లేదు సార్. అయ్యో, నీ కిక్ రోడ్ పనిచేయట్లేదు, నాకున్న పనిచేయదు. కిక్ రోడ్ పాడైపోతే కొత్త కిక్ రోడ్ వేయించుకోవచ్చు కదా సార్? ఉన్న కిక్ రోడ్కే దిక్కు లేదు, మళ్ళీ కొత్తది ఒకట ఎందుకు? ఇంత పెద్దది వేస్ట్ సార్. ఏదో తేడా కొడుతుంది సార్. అంతా ఓకేనా సార్? హా అంతా ఓకే. ఏ కంగారు, నీకు తెలుసా నేను మంచి క్రికెటర్ని? అవునా సార్? ఒకప్పుడు బాగా హిట్టింగ్ చేసేవాడిని. తర్వాత ఒకరోజు ఏమైందంటే సడన్గా గార్డ్ పెట్టుకోవడం మర్చిపోయానమాట. తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి బౌలింగే చేస్తున్నా. అదెందుకు సార్ అలాగా? ముందు ముందు నీకే తెలుస్తుందిలే సార్. బాల్ గట్టిగా తగిలిందా సార్? ఏ నీకెందుకు గట్టిగా తగిలిందా మెల్లిగా తగిలిందా అన్నది? ప్రతి ఓడు ఇంటర్వ్యూకి పిలిచి ఇవన్నీ అడగడమే. ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. ఓకే సార్, లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. సార్ మీరు బాగా ఫేమస్ రైటర్ కదా, మీకు బాగా నచ్చిన పుస్తకాలు ఏంటి సార్? ఒకటి కాదు, నాకు చాలా పుస్తకాలు నచ్చినవి ఉన్నాయన్నమాట. అందులో ఒక్కొక్కటి చెప్తా ఓకేనా? ఫస్ట్ టైం వచ్చి ఒక్క మగాడు, తర్వాత ఆయన వచ్చాడు చల్ చల్ గుర్రం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. తర్వాత నాకు బాగా ఇష్టమైంది ఏంటి బుక్ అంటే ఉట్ రాజా ఉట్. తర్వాత లాస్ట్లో దుప్పట్లో దెడ్ దెడ్ వేసుకో రాజా పూసుకో కాజా అన్నది కూడా చాలా ఇష్టం. అయ్యి బాబోయ్ సార్ ఆపండి, ఏంటి దరిద్రం? ఇలాంటి పుస్తకాలు అంటే ఇష్టం ఏంటి సార్? నాకేదో తేడా కొడుతుంది సార్. ఏ ఏంటి మాట్లాడితే తేడా తేడా అంటావు, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సార్ గోయింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అండ్ వెరీ రొమాంటిక్ క్వశ్చన్ సార్. పెళ్లి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పెళ్ళి అవునా? సిగ్గేస్తుంది. మంచి అబ్బాయి దొరకగానే పెళ్లి చేసుకుంటా. అదే సార్, మీరు అబ్బాయి ఉండి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నారేటే. ఏ అమ్మాయి ఏంటి అమ్మాయి, చండాలంగా అబ్బాయిని చేసుకుంటా నేను, నా పరువు తీస్తున్నావా నువ్వు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పరువా సార్? మీరు మగాలు సార్. ఏంటి మాట్లాడితే మగాడు మగాడు అని ఏడిపిస్తున్నావు, వెళ్ళిపోతాను ఇడి నుంచి. సార్ సార్ ఏడుతున్నారు సార్, ఏడకండి సార్, ఇంటర్వ్యూ కదా, చూడడానికి బాగోదు సార్. ప్లీజ్ ప్లీజ్ ఏడకండి. ఈ డేటర్ బాబు ఇలా తగిలిడా. ఏ కంగారు,
మరి నీకు అవ్వలేదు ఆ పెళ్ళి? ఆ నేను చేసుకుందామని చూస్తున్నాను సార్. మంచి గుంట ఎవరైనా తగిలితే ఎంటే పెళ్లి చేసేసుకుంటా. నీకు ఓకే అంటే చెప్పు, మన ఇద్దరం చేసుకుందాం. చిచ్చి, ఇదేట్ సార్ దరిద్రం? సాధు సాధు రాసుకుంటే బూడిద రాలినట్టు మీరు నేను చేసుకోవడం సార్. ప్లస్ ప్లస్ కలిస్తే కరెంట్ షాక్ కొట్టేస్తుంది సార్. ఏంటి ప్లస్ ప్లస్ అంటావు? ఇక్కడ అంతా మైనస్సే. ఏం అవ్వదు, ప్రొసీడ్ అవ్వచ్చు. నువ్వు ఓకే అంటే చెప్పు, మంచి కండల కాంతారలా ఉన్నావు. బా ఆపండి సార్, మీరు నేను చేసుకోవడం సార్ దరిద్రంగా. మంచి బంపర్ ఆఫర్ మిస్ చేసుకుంటున్నావురా బాబు. నాకు అలాంటి బంపర్ ఆఫర్లు ఏమి వద్దు. నేను ఆల్రెడీ గుండెని సెట్ చేసుకుంటున్నాను, దాన్ని పెళ్లి చేసుకుంటాను సార్. మీరు కూడా వేరే అమ్మాయిని సెట్ చేసుకుని పెళ్లి చేసుకోండి. ఓకే, ఈ టాపిక్ ఇక్కడ వదిలేద్దాం. వేస్ట్ సార్. నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట సార్. మీ లైఫ్లో లవ్స్ ఏమైనా ఉన్నాయా? లవ్ ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు, వాళ్ళు నన్ను బాగా వాడుకుని వదిలేశారు. అప్పుడు బ్రేకప్ అయిపోయింది నాకు. వాడుకుని వదిలేశారా? మిమ్మల్ని ఎవడు సార్ వాడుకుని వదిలేశాడు? నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం మనసు లేదా? ఎవరు పెడితే వాడు వాడుకుని వదిలేస్తే ఎలా బతకాలి మాలాంటి వాళ్ళు? ఈ సభ్య సమాజం ఏమైపోయింది? ఏం కోరికలో ఏటో, మీరు చెప్పే మాటలకి నేను ఆ చేష్టలకి అసలు సింక్ లేకుండా ఉంది సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సార్. మీరు జనరలీ షాపింగ్ చేసినప్పుడు ఎలాంటి బట్టలు అవి కొనాలని ఇష్టపడతారు సార్? షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను మంచి మంచి శారీస్, కలర్ కాంబినేషన్ శారీస్ అన్ని కొనుక్కుంటా. చీరలా? చీరలేదు సార్. శారీలు ఎందుకేంటి? చక్కగా శారీస్ కట్టుకుంటే అందంగా ఉంటాం. ఏ నీకు తెలుసా, మంచిగా శారీ కట్టుకుంటే మరి సీమంతం ఫంక్షన్ కూడా పెద్ద ముత్తైదులా పిలుస్తారు. పెద్ద ముత్తైదువా? పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే ఎంత అందంగా ఉంటామో. ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుంటే చిలకాక పచ్చ శారీ ఇలా ఉంటుంది. పెద్ద ముత్తి? మీరు పెద్ద ముత్తైదు వేయండి సార్. అయితే గీతే పెద్ద రైడ్ లాగా అవ్వాలి కానీ. ఏ చి, పెద్ద రైడ్ ఏంటి? అవన్నీ మనకు సూట్ కావు. ఏ ఒక నిమిషం ఆగమా ప్లీజ్. ఇదిగో నీకు పిలవాలనిపిస్తే ప్రేమగా పారిజాతం అని పిలు. అబ్బా తోయిరవర్ తోయిర, ఒక నిమిషం ఆగు. ఓకేనా? ఏంటి సార్ మీరు ఇలా తయారయ్యారు, నాకేంటి అర్థం కావట్లేదు సార్. ఏ ఏముంది, తల తూకోవడం తప్ప హెయిర్ మొత్తం చెరిగిపోయింది, అందుకే సెట్ చేసుకుంటున్నాం. ఆడవాళ్ళు మాత్రం వేసుకుంటారు, మీరు వేసుకుంటారే సార్? ఏ ఏంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళంటున్నావు, నేను ఏమైనా మొగడనైనట్టు? ఏంటి నువ్వు మాట్లాడితే సిగ్గులేదు సిగ్గులేదు చుట్టుపొట్టు మాటలు, నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నాకు ఏడు పూస్తుంది. మీరేటండి పెద్దానికి ఏడుపులు, ఇంకా నేనేదో చేసాను అనుకుంటారు జనాలు. చేసినా బాగుండు, ఏమి చేయట్లేదు, వేస్ట్ పిల్ల. మీరు ముందు పద్ధతిగా మొగాళ్ళ బిహేవ్ చేయండి. ఏ నేను ఎక్కువ మాట్లాడేవి అనుకో, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నాకు ఇంటర్వ్యూ ఏమి వద్దు. సరేలేండి, మీరు వెళ్ళిపోతే నేను ఎవరికి ఇంటర్వ్యూ చేయాలి. సరే మీకు నచ్చినట్టు ఉండండి. సరే అలా రా దారికి, ఎక్కువ మాట్లాడుకో. సార్ మీ లైఫ్లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? నాకైతే ఒకే ఒక గోల్ ఉంది. ఎప్పటికైనా మంచి వాలో బస్లా దిట్టంగా ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. వాడితో పండంటి బిడ్డను కనాలి అని నా లైఫ్లో గోల్. చా మరి శ్రీమంతం వద్దా? శ్రీమంతం చేయిస్తే చేయించుకుంటా. మన మగ జాతిని ఎలాగైనా కాపాడుకోవాలి, లేదంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. మీరు జనరల్గా ఆడల్ని బాగా అవాయిడ్ చేస్తారట, దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చి, ఆడవాళ్ళ వాసన తగిలితేనే అదిలా ఉంటుంది. ఐ హేట్ గర్ల్స్, ఐ లవ్ బాయ్స్. బాగా అర్థమైంది. మీ మనసులో ఏముంది, మీ మైండ్లో ఏముంది, ఎందుకు ఇలా ఉన్నారన్నది నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడైనా నీకు అర్థమైందా నా మనసులో ఎవరున్నారు? మై డియర్ కత్రిపట్ల ఆడియన్స్, నెక్స్ట్ లెట్స్ గో టు ది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ విత్ పంజాగుట్ట పారిజాతం గారు. సార్ ఐ యు రెడీ సార్? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ సార్. సార్ మీకు క్రికెట్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి, క్రికెట్లో బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు బౌలింగ్ అంటేనే ఇష్టం. ఎందుకే? ఎందుకేంటి, బ్యాటింగ్ రానోడికి బౌలింగ్ గురించి ఎలా తెలుస్తుంది? నాకు అందుకే బౌలింగ్ అంటేనే ఇష్టం. బ్యాటింగ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు అబ్బా. చి చెడ్డ చిరాకు బ్యాటింగ్ అంటే.
లైక్ దాట్ సార్ మీరు సూదిలో దారం ఎక్కించగలరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్ర బుద్ధి ఉందా లేదా నీకు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేను అంటుంది ఏంటంటే బట్టలు కుట్టినప్పుడు సూదిలో దారం ఎక్కిస్తాం కదా సార్, అలా మీరు సూదిలో దారం ఎక్కించగలరా అని. ఓ అదా, నేను ఎక్కించలేనుగా. వయ్యా, నాకు సూది లేదుగా, అంటే నాకు అనిపించదు కదా అని. ఓ అదా, ఓకే ఓకే. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ సార్. మీకు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ బాగా ఇష్టమైన హీరో ఎవరు సార్? నాకు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్ గారా? అవయ్యా, ఎందుకేంటి? ఎంత బాగుంటాయి కండ్లు, కండ్లు కంతేరు, కండ్లో పెట్టి పిసికేస్తాడు. చిచ్చి బతుకుచ్చాడా సార్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ సార్. సరే అడుగు. చాలా వస్తువులు ఉంటాయి కదా సార్ మీ ఇంట్లో, అందులో మీరు బాగా ఎక్కువగా ఇష్టపడే వస్తువులు ఏంటి సార్? వస్తువా? నాకు బాగా ఇష్టమైన వస్తువు అంటే మల్లెపూలు అంటే ఇష్టం, శనగపిండి అంటే ఇష్టం, ముఖ్యంగా పసుపు అంటే చాలా ఇష్టం. పసుపా? పసుపు దేనికి సార్? ఎందుకంటావేంటి? నీకు ఆ మాత్రం తెలీదా పసుపు ఎందుకు రాసుకుంటారో మా వాళ్ళు? పసుపు రాసుకుంటే నిన్నగా మొత్తం అంతా స్కిన్ క్లీన్ అండ్ నీట్ అయిపోతుంది. నీకు అది కూడా తెలియదు ఏంట్రా వేస్ట్ ఫెలో. నా బతుకు చెడ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు వచ్చి మీరు ఇంత చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి రైటర్ కాబట్టి దాని గురించి చాలా బీభత్సంగా ఏమీ మాట్లాడుకోకుండా వేరే వేరే విషయాలన్నీ మాట్లాడేసుకున్నాం అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చినందుకు అండ్ మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. వెళ్ళిపో. ఏ రాజా, హాయ్. ఎవడరా ఇంటర్వ్యూ పిలిచాడు? ఎవడో పెడతాడు ఇంటర్వ్యూ పిలుచుకొని. ఎవడాడు? బోగ్గడ్లాగా ఆడే రైటర్ అయ్యాడు. మా ఎక్కడ దొరికితే అక్కడ నన్ను నవ్వలేదని సోతాడు. అమ్మో, సారీ మై డియర్ కెత్తిరిపెట్టి ఆడియన్స్, దట్ ఫెలో టెల్డ్ దట్ దిస్ ఈజ్ ద రైటర్ బట్ ఇక్కడ కమ్మిన తర్వాత వాడు అయిపోయాడు అనమాట. చి, నేను అలా మాట్లాడుతున్నాను. సో మై డియర్ కత్తిరిపెట్టి ఆడియన్స్, సో చూసారుగా ఈ తొక్కలో ఇంటర్వ్యూ. నెక్స్ట్ వారం ఇలాంటి వాళ్ళని కాకుండా మంచి కండల కాంతారు రొమాంటిక్ గాయలను తీసుకొస్తాం అనమాట. సో అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ ఇస్మార్ట్ కంగారు. దిస్ ఈజ్ కత్తిరిపట్ల కంగారు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.